अंदर नमस्कार पेदलु गौरवनीयुलु पूज्यलु टीटीडी चैर्मन गारैनटुवंटि फार्मर राज्य फार्मर लोकसभा सभ्युलु श्री वैवेश पारेट्टी गारिकि गौरव पार्लमेंट सभ्युलु सत्यनारायण गारु गौरव शासन सभ्युलु शासन मंडलि सभ्युलु निजर्ग समन्वयकर्तलु इंचार्जीलु कॉर्पोरेशन चैर्मन्स మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి కూడా పెద్దలు ఇక్కడే ఉండి సుబ్బారెడ్డి గారు ఈ మూడు జిల్లాలు నాగపల్లి పాడేరు ఈ రోజు విశాఖపట్నం ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు చైర్మన్లు అలాగే సమన్వయకర్తలు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులతోటి మంత్రులతోటి పార్టీ యొక్క అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం చేసే గరబగడప కార్యక్రమం యొక్క మరి విధి విధానాలు వాటి స్టేటస్ గురించి అలాగే మరి రేపు జూలై 8వ తారీఖున ప్లెనరీ జరగబోతుంది ఆ ప్లెనరీ లోపే ఈ వార్డు కమిటీలు కానీ మండల కమిటీలు కానీ మరి జిల్లా కమిటీలు కానీ వేయాలి అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ప్లెనరీ పెట్టాలి అలాగే జిల్లా స్థాయిలో కూడా ప్లెనరీ పెట్టాలి అని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏదో ఇచ్చారో గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అలాగే ఈ జూలై 8 రాష్ట్ర ప్లెనరీ లోపు నియోజకవర్గ ప్లెనరీలు అలాగే జిల్లా స్థాయి ప్లెనరీ కూడా మరి కంప్లీట్ చేసి వాటితో పాటు ఈ కమిటీలు కూడా కంప్లీట్ చేసి పెద్దలు సుబ్బారెడ్డి గారి ద్వారా రీజనల్ కోఆర్డినేటర్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించి మరి వారి అనుమతి పొందిన తర్వాత వాటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానికి అందరూ కూడా సహకరించాలని మరి వారు మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కమిటీలు వేస్తున్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఏంటంటే మాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలు గతంలో వీళ్ళందరి గురించి చాలామంది రాజకీయ నాయకులు ఓట్లు లభించుకుని పప్పం గడుపుకున్నారు కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకుని పాపాన్ని పోలేదు. అలాంటిది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ముఖ్యంగా మహిళలకి వీళ్ళకి సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాల కూడా వీరిని ముందు వరుసలో ఉంచి వీరికి ఒక నమ్మకాన్ని భరోసాన్ని కల్పించిన నాయకుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి దేశం. కాబట్టి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వీరికి మరింత ఒక పక్కన సంక్షేమ పథకాలు అందజేయడం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వాటితో పాటు ఇన్నాళ్ళు ఎవరైతే నిర్లక్ష్యం చేపట్ట వర్గాలు ఉన్నారో వారందరూ కూడా గుర్తింపుని గౌరవాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి చరిత్ర నిలిచిపోతారని తెలియజేసుకుంటూ మరి వారి నాయకత్వంలో మరి ఆ రకంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ మూడు కార్యక్రమాల విషయంలో అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెద్దల సుబ్బారెడ్డి గారు ప్రజల నుంచి వచ్చిన మనిషి ప్రతి కార్యకర్త కష్టం ప్రతి నాయకుడి కష్టం తెలిసిన వ్యక్తి మృదు స్వభావి మరి ఆయన ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓపిక వింటూ మరి వారి విశేషమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి వారు మా అందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అభివృద్ధి కార్యక్రమాల ఇబ్బందులు కానీ పార్టీలో ఉన్న ఇబ్బందులు కానీ వారి దృష్టి తీసుకొచ్చినప్పుడు వారు మాకు ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి సలహాలు సూచనలు మరి ఇవ్వటం వారితో పాటు ఈ పార్టీ క్రమశిక్షణ గురించి కూడా ఎవరైతే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు ఉన్నారో వారు పార్టీ వారిని మరి నియమించినప్పుడు అందరూ కూడా వారి ఆదేశాలకు లోబడి పనిచేయాలని కూడా స్పష్టంగా క్లియర్ కట్గా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మనం క్రమశిక్షణటువంటి కార్యకర్తలుగా నాయకులుగా తూచా తప్పకుండా పాటించాలని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ పెద్దలు మరి వైవి సుబ్బారెడ్డి గారిని మరి సందేశం కోరు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ జిల్లా 6 నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ్యులు ఇన్ఛార్జి పార్లమెంటు సభ్యులు మేయర్ డిప్యూటీ మేయర్లు అందరితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో
ఏ నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఆ కార్యక్రమం ఈ రోజు వరకు శాసనసభ్యులు గాని కోఆర్డినేటర్లు గాని ఇన్చార్జీలు గాని నిర్వహించారు ఆ నిర్వహించిన వార్డుల్లో గ్రామాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందన ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ గడప గడపకి ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టింది ప్రజలకు మనం అందిస్తున్న పథకాలు ఏ మేరకు వాళ్ళకు అందుతున్నాయి ఇంకా పథకాలు అందకుండా అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళకు కూడా పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దానిపై ప్రత్యేకంగా ఈ రివ్యూ సమావేశంలో దృష్టి పెట్టడం జరిగింది ఆరు నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే అద్భుతంగా పథకాలు అందుతున్నాయని శాసనసభ్యులు ఇన్చార్జీలు ఈ రోజు మీటింగ్లో తెలియజేయడం జరిగింది కొంత కొన్ని నియోజకవర్గాల్లో అయితే శాసనసభ్యులు చెప్పడం జరిగింది కొన్ని కుటుంబాల్లో అయితే ఆల్మోస్ట్ 14 లక్షస్ కూడా సీఎం ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాల వల్ల ఇంటి పట్టాతో కలిపి 14 లక్షల రూపాయలు కూడా లబ్ధి చేసుకున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయని చెప్పారు అంత పెద్ద ఎత్తున మన పథకాలు అమలు జరుగుతున్న తీరు అద్భుతంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా కొన్ని సమస్యలపై కూడా గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు కూడా వచ్చినాయని నా దృష్టి తీసుకొచ్చారు ప్రధానంగా నగర పరిధిలోని వార్డుల్లో శానిటేషన్ సమస్య కానివ్వండి కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ సమస్య కానివ్వండి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఈ మూడు నాలుగు ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు ప్రజల స్పందనలో భాగంగా ఇవి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని వాటిని కూడా రాబోయే రోజుల్లో త్వరితగతిన సంబంధిత అధికారులతో ఇన్ఛార్జీలు కోఆర్డినేట్ చేసుకుంటారు జిల్లా అధ్యక్షులు కోఆర్డినేట్ చేసుకొని ఆ సమస్యలను కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలి వివిధ మార్గాల గుండా నిధులు తీసుకొచ్చి చేయాలనే దానిపై కూడా ఈరోజు స్పష్టంగా సమీక్షించడం జరిగింది దానిపై చర్యలు తీసుకునే విధంగా కూడా మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం రేపు నెలలో జరగబోయే పార్టీ ప్లీనరీ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిగా జరుగుతున్న ప్లీనరీ సమావేశం కాబట్టి ఆ ప్లీనరీలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఏ విధంగా మనం 3 సంవత్సరాల నుంచి మనం అధికారంలో లేనప్పుడు ఏ విధంగా మన అధ్యక్షులు వారు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఈ 3 సంవత్సరాల్లో ఆ పథకాలన్నీ అమలు చేశారో అవన్నీ కూడా చర్చించుకునే గొప్ప వేదికగా ప్లీనరీ జరగబోతుంది కాబట్టి ఆ ప్లీనరీలో కార్యకర్తల నుంచి మండల స్థాయి నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కార్పొరేటర్లు అందరూ పాల్గొని రేపు ముఖ్యమంత్రి గారు ఆ ప్లీనరీ సమావేశాల్లో ఈ పోయే సందేశం రాబోయే సంవత్సరాల్లో జరగాలి అనేది తెలియజేస్తారు కాబట్టి దానికి సమాయత్తం చేయటం కోసం చేయాల్సిన కార్యక్రమాలపై కూడా సమీక్షించుకోవడం జరిగింది దానికి ముఖ్యంగా కమిటీలు మండల స్థాయి కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు వేసే కార్యక్రమం త్వరితగతిన కంప్లీట్ చేయాలి అదొక స్టెప్ అయితే రెండో స్టెప్ ప్లీనరీకి ముందే జూలై 8-9 తారీఖులో జరగబోయే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ముందే మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి ప్లీనరీలు కూడా నిర్వహించే కార్యక్రమం చేయాలి కాబట్టి అవి కూడా ఏ విధంగా నిర్వహించాలి ఏ విధంగా వాటిని కార్యకర్తలందరూ ఆ సమావేశాల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా ఈరోజు చర్చించడం జరిగింది రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ప్లీనరీకి కానివ్వండి అదేవిధంగా కమిటీల ఏర్పాట్లో కానివ్వండి ఏ విధంగా అయితే ఈరోజు డిస్కస్ చేసుకున్నామో అవి త్వరితగతిన కంప్లీట్ చేయి ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలో కూడా దానికి ఒక షెడ్యూల్ కూడా నిర్ణయించడం జరిగింది కమిటీల విషయంలో నెక్స్ట్ 2 డేస్లోనే కమిటీలన్నీ కూడా సబ్మిట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది అదేవిధంగా ప్లీనరీకి సమావేశాలకు ముందే ఏ విధంగా మన మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి ప్లీనరీలు నిర్వహించుకొని మళ్ళా రాష్ట్ర స్థాయి ప్లీనరీకి సమాయత్తం ఏ విధంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం ఏ విధంగా చేయాలని కూడా ఈరోజు సమీక్షించడం జరిగింది ఓవరాల్గా మన విశాఖపట్నం నగరంలో ఏ విధంగా అయితే 2019 ఎలక్షన్ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లో మనం ఏ విధంగా ఎంత మేరకు ఇంప్రూవ్ అయ్యామో అంతకన్నా 2-3 ఇంతలు ఎత్తుగా రాబోయే ఎలక్షన్ మన అభ్యర్థులు గెలుపు విధంగా కృషి చేసే విధంగా ఏ విధంగా పనిచేయాలి అనేది కూడా
పర్యటించుకోమనమ్మా అందుకేం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా పర్యటించుకోవచ్చు ఎవరు ఆయన ఆపే పరిస్థితి మాకేం లేదు ఆయన ఎక్కడ పర్యటించినా ప్రజలకి కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారంలో భాగంగా మహా ఆ విధంగా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ హైప్ క్రియేట్ చేసుకొని దాన్ని కుటుంబం కోసం చేస్తున్నారు ఇక్కడ మేము వాస్తవాలు చెప్తున్నాం గడప గడపకి కార్యక్రమాలు తిరుగుతుంటే ప్రజలు ఏ విధంగా స్పందన ఇస్తున్నారు అనేది నేను ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధమైన స్పందన ఇస్తున్నారు అంటే మీరు ఇచ్చే పదకాల వల్ల మళ్ళా మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి అని మనం అడగకుండానే ఇళ్లలో నుంచి వచ్చి వాళ్ళు ఇచ్చే స్పందన అది చాలు ప్రజలు ఏ విధమైన దానికి వీళ్ళు ఎన్ని మహానాళ్ళు పెట్టుకున్నా ఎన్ని మీటింగులు పెట్టుకున్నా ఎన్ని మీడియాలను అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రచారం ఉధృతంగా చేయించుకున్నా సరే ప్రజలు చంద్రబాబు గారిని ఆయన పార్టీ నమ్మే ప్రసక్తే లేదు ఎందుకంటే చూశారు ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేశారని అది చూసే మాకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లో ప్రజలు పట్టం కట్టారు ఏ విధంగా పట్టం కట్టారు కూడా మీరు చూశారు ఏ విధంగా పట్టం కట్టారో చూశారు 175 సీట్లకి 151 సీట్లు వచ్చింది ఇప్పుడు అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే దశ దిశ నిర్దేశిస్తారో సీట్లు 175 సీట్లకి ఇంకా 150 కన్నా పెరిగే కార్యక్రమం జరుగుతుంది 175 సీట్లకి 170 సీట్లు గెలిచే విధంగా కూడా మేము కృషి చేస్తాం ఎందుకంటే ప్రజల స్పందన ఆ విధంగా దానికి ఇంకా భరోసా కల్పించుకోవటమే మేము ఇంకా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తాం ఓకే ఆయన ఇప్పుడు కేటాయిస్తున్నాడు మా ఎమ్మెల్యేలు మేము గత 3 సంవత్సరాల నుంచి ప్రతి జిల్లాలో ప్రజలు ఉన్నాం ప్రతి జిల్లాలో ప్రతి నెల ఒక సంఖ్య మంత్రి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు అందిస్తూనే ఉన్నారు ప్రతి నెలకు 2-3 పథకాలు అందించే విధంగా ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నాం మేము 3 సంవత్సరాల నుంచి మేము చేసే పని అదే ఆయన ఈరోజు వచ్చాడు బయటికి ఎలక్షన్లు రాబోతున్నాయి కదా అని మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాం మా పథకాలు ఎప్పుడు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి అభివృద్ధి పథకాలను చూపిస్తున్నాం మేము నెల అటువంటి ప్రభుత్వం మాది అటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.